ఆకివీడులో అధికారికంగానే పద్నాలుగు ఆరు అన్నటువంటిది జనసేన ఆరు పద్నాలుగెట్లో తెలుగుదేశం పార్టీ ఇది సక్సెస్ అయితే రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అట్లాగే నూట డెబ్బై ఐదు సీట్లలో నూట ముప్పై దాకా తెలుగుదేశం పార్టీ నలభై దాకా జనసేన పోటీ చేస్తుంది అన్నటువంటి మాట వినబడుతుంది ఎందుకంటే ఆకివీడులో వీళ్ళిద్దరూ పొత్తు కాదు అని చెప్తున్నారు పొత్తు అంటే బీజేపీతో అధికారిక అనౌన్స్మెంట్ పొత్తు కాకుండా కలిపేటువంటి బంధాన్ని సహజీవనం అనాలా లేదంటే సర్దుబాటు అనాలా అది సర్దుబాట్లు అనరు అది రాజకీయ వ్యభిచారం అంటారో అతిశయక్తేం లేదు దమ్ము తప్పేం లేదు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే ఎవరు కాదంటారు బీజేపీతో తెగతెప్పులు చేసుకున్నా తెలుగుదేశంతో ఈ కారణంగా గలుస్తున్నాయి చెప్తే తప్పే ఉందే మొన్నటిసారి అదే జరిగింది గోదావరి జిల్లాలో మళ్ళీ ఇప్పుడు అదే జరుగుతోంది దాన్ని కవర్ చేసుకోవడానికి ఎదురుదాడితో ఉల్టా పొల్టా చేస్తున్నారు తొందరసారి సాధించారు ఇట్లాగే రెండు చోట్ల మండల పరిషత్తులకు సంబంధించి అదే విధంగా చేయాలనుకుంటున్నారు తప్పే ఉంది ఇక్కడ ఓ పక్కన పొత్తేమో అధికారికంగా విడత ఉందని చెప్తూ రెండో పక్కన ఇక్కడ చేసుకొస్తున్నటువంటి వ్యవహారం అయితే నడుస్తుంది కాబతే ఆకివీడు అన్నటువంటిది ప్రయోగం కోసమే ఇప్పుడు మొన్న జరిగిన దాని తర్వాత ఈ ప్రయోగాల తర్వాత ఇప్పుడు కుప్పంలో ఒకే ఒక్క చోట పోటీ చేస్తుంది జనసేన భారతీయ జనతా పార్టీ నాలుగు చోట్ల పోటీ చేస్తుంది వీళ్ళిద్దరూ అక్కడ తెలుగుదేశంతో చెప్పని అంటలేదు ఎవరు కూడా ఎందుకంటే ఏం జరగలేదు కాబట్టి చర్చలు అలాగే నెల్లూరులో సిపిఐ ఒక చోట తెలుగుదేశం పార్టీ మిగతా చోట్ల ఇద్దరు టైఅప్ అధికారికంగా చెప్పుకున్నారు తప్పే ఉంది అప్పుడు ఒక చోట వీళ్ళు మిగతా చోట్ల అక్కడ జనసేన పోటీ చేస్తుంది బీజేపీ పోటీ పొత్తు ధర్మం ఈ రోజు వరకు పొత్తుగా జరగలేదు కేవలం బీజేపీ పోగొట్టుకోకూడదు అన్నటువంటి కోణంలో జనసేన ఏమో మానవుడితో ఎందుకు అనిపించుకోవాలన్నటువంటి కోణంలోనే జరుగుతోంది దాని మీద చాలాసార్లు ప్రస్తావించనుంది అబ్బే అబ్బాయి అదేం లేదు అంటు వీళ్ళిద్దరూ కలిసి ఉండాలని జనం కోరుకున్న మాట వాస్తవం పొత్తు అంటే ఓ పక్కన మేము కలిసి ఉంటాం రెండో పక్కన ఇంకొకళ్ళతో కలిసి ఉంటాం అనేటువంటిది కాదు అది చాలాసార్లు మాట్లాడుకున్నాం ఇవాళ కనబడుతున్నటువంటిది అయితే అదే బట్ ఇవాటి వరకు డినై చేయలేదు మొన్నగా ఈనాడు జ్యోతి రాసుకొస్తే దాన్ని బట్టినే పొత్తు ఉందన్నటువంటి విషయం సహజీవనం లేదా సర్దుబాటు ఉందన్నటువంటి విషయం పంచాయతీ ఎన్నికల్లో అయితే అది కౌంట్లోకి రాదు ఎందుకంటే పంచాయతీల్లో సింబల్స్తో రా సింబల్స్తో జరిగే చోటు చేసుకునేటువంటి సర్దుబాటు అనేటువంటి దాన్ని పొత్తు అంటారు కానీ సర్దుబాటు అనరు పొత్తు అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి సర్దుబాటు అంటారు దాన్నే సహజీవనం అంటారు ఇది దానికి సంబంధించినటువంటి వివరణలు ఇంకేమిస్తారనేది చూడాల్సి ఉంది